అలాగే ఇవాళ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే క్యూ న్యూస్ హిందీ ఇవాళే ప్రారంభమైంది. క్యూ న్యూస్ హిందీ కూడా ఇగో క్యూ న్యూస్ హిందీకి సంబంధించినటువంటి లింక్ మీరు ఇక్కడ చూడొచ్చు. క్యూ న్యూస్ హిందీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికి. క్యూ న్యూస్ హిందీ, క్యూ న్యూస్ హిందీ ఛానల్ మనకు బెంగళూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇది క్యూ న్యూస్ హిందీ ఛానల్. ఇక్కడ పైన లింక్ ఉంది మిత్రులారా, ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఈ లింక్ ను క్లిక్ చేయండి. ఈ లింక్ ను క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. క్యూ న్యూస్ హిందీ మీకు అందుబాటులోకి వస్తుంది. క్యూ న్యూస్ హిందీ మార్నింగ్ 7 to 7:30, క్యూ న్యూస్ ఇంగ్లీషు 7:30 to 8. ఆ తర్వాత సేమ్ టైం ఏపీ కూడా ఇక్కడ తెలుగులో ప్రారంభం అవుతుంది కాబట్టి క్యూ న్యూస్ ఏపీ ఉంటుంది. తర్వాత 8 గంటలకు క్యూ న్యూస్ లో మన ఏపీ తెలంగాణ కలిపి ఈ అన్ని కలిపి ఉంటాయి, ఆల్ మిక్స్ ఉంటాయి. సో మొత్తానికైతే ఈ క్యూ న్యూస్ హిందీ, క్యూ న్యూస్ ఇంగ్లీషు స్టార్ట్ అయిపోయినాయి. మరొక 2-3 రోజుల్లో క్యూ కన్నడ స్టార్ట్ కాబోతా ఉంది. ఆ తర్వాత క్యూ మరాఠీ అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతా. క్యూ న్యూస్ ఏపీ కూడా నడుస్తూనే ఉంది, దాదాపుగా 3 రాష్ట్రాల్లో దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఇక మీరు ఆదరించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ లింక్ ఉంది, ఈ లింక్ పైన క్యూ న్యూస్ హిందీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జస్ట్ 1 మినిట్ కేటాయించండి దానికి, ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఆదరణతోటే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోతాయని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. క్యూ న్యూస్ హిందీ, క్యూ న్యూస్ హిందీ అనే రైట్ సైడ్ లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేస్తే అది హిందీ వచ్చేస్తుంది, హిందీ ఉంటుంది. క్యూ న్యూస్ హిందీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీలో వార్తలు కావాలనే వాళ్ళకు హిందీలో, ఇంగ్లీష్లో కావాలనుకునే వారికి ఇంగ్లీష్లో, తెలుగులో కావాలనుకునే వారికి తెలుగులో, ఏపీ భాషలో కావాలనుకునే వారికి ఏపీలో కూడా అందించడం జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే మీకు క్యూ మరాఠీ కూడా అందుబాటులోకి వస్తుంది. క్యూ మరాఠీ వస్తుంది, ఆ తర్వాత గుజరాతీ వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోంచి కలర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దయచేసి ఆదరించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ క్యూ హిందీ ఇక మీ ముంగిల్లోకి వచ్చింది. మీరు క్యూ హిందీని కూడా సేమ్ తీన్మార్ మల్లన్నను, క్యూ న్యూస్ని ఎలాగైతే ఆదరిస్తారో ఇది కూడా మనదే. క్యూ న్యూస్ హిందీని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని క్యూ న్యూస్ హిందీలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, మీ విషెస్ తెలియజేయండి. మీరు విజయ్ రాణా బెంగళూరు స్టూడియో నుంచి అందిస్తూ ఉన్నారు. సో అలాగే ప్రస్తుతం ఇది క్యూ న్యూస్ హిందీ అయితే క్యూ న్యూస్ ఇంగ్లీష్ కూడా మీకు అక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. క్యూ న్యూస్ ఇంగ్లీష్ కూడా ఇది ఇంగ్లీష్, హిందీ కూడా స్టార్ట్ అయిపోయింది. దయచేసి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, సేమ్ క్యూ న్యూస్ని ఎలాగైతే ఆదరిస్తూ ఉన్నారో అదే తరీకాలో క్యూ న్యూస్ హెచ్డీని కానీ, క్యూ న్యూస్ శనార్థి తెలంగాణను కానీ వీటిని ఆదరించండి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటే ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ దయచేసి క్యూ న్యూస్ హిందీ ఇవాళ మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి దయచేసి వీలైతే అని చెప్పి మీ అందరు తెలియజేస్తూ.